Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఖరారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఖాళీ అయింది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇచ్చారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. విపక్షాలు కూడా పోటీకి దింపే అవకాశాలు లేవు. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి వాడుగా పేరు పొందడం, వివాదరహితుడుగా ఉండడంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సైతం ముందుకు రావు. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి వయస్సు మీద పడడంతో ఆయన ఎన్నికకు సుముఖత వ్యక్తం చేయారు. దీంతో శ్రీకీర్తిరెడ్డి వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కూడా చిన్న వయస్సు కావడంతో శ్రీకీర్తిరెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి దశ దిన కర్మ పూర్తయిన తరువాత దీనిపై కుటుంబ సభ్యుల నుంచి వైసీపీ హైకమాండ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. శ్రీకీర్తిరెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పార్టీ నెల్లూరు జిల్లా నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో శ్రీకీర్తిరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన 6 నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంది.